అని పిలిచారు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున ఇక్కడ ఉన్నటువంటి దేవకీదేవి గర్భంలోంచి తీయబడినటువంటి పిండం నందక వ్రజంలో ఉన్నటువంటి ఆ రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టబడితే పుట్టినటువంటి పిల్లవాడు కనుక సంకర్షణుడు అని పేరొచ్చింది సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిటి ఘనుచుతుడు ఏడవ గర్భంలో వచ్చినటువంటి వాడు బలరాముడు ఆదిశేషుని యొక్క అంశ శ్రీకృష్ణ పరమాత్మని సేవించడం కోసం ముందు వచ్చాడు ఎందుకంటే త్రేతాయుగంలో లక్ష్మణస్వామిగా వచ్చాడు అన్నగారు రాముడు అయ్యాడన్ని కష్టాలు పడ్డాడు ఇప్పుడు నేను ముందెడతాను వెనక స్వామి రావాలన్నాడు అందుకని శేషుడు వచ్చాడు ఏడవ గర్భంలో ఎనిమిదవ గర్భం దేవి దాల్చింది పంచభూతములు కూడా లోపల ఉన్నటువంటి పరమాత్మని సేవిస్తున్నాయా అన్నట్లుగా ఆమె ఎందు గర్భ చిహ్నములు కనబడ్డాయన్నారు పోతనగారు చతుర్ముఖ బ్రహ్మగారితో కలిపి దేవతలందరూ కూడా కంసుడి యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి కారాగారంలో ఉన్నటువంటి దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి పరమాత్మ దర్శనం కోసం ఆవిడ గర్భంలోకి వెళ్ళారు అది నిజమైన గర్భాలయం ఆ గర్భంలోకి వెళ్ళి పరమాత్మ దర్శనం చేశారు దర్శనం చేసి అక్కడ స్తోత్రం చేశారు స్వామి నువ్వు సామాన్యుడివి కావు కేవలము రాక్షస సంహారం కోసం అని చెప్పి ఇలా అవతరించాలని ఇంత కష్టంలో దేవకీదేవి అష్టమగర్భానికి రావడం కోసం ఒకవేళ వస్తే నిన్ను చంపడానికి కంసుడు ఉద్యుక్తుడవుతున్నాడని తెలిసి కూడా దేవకీ గర్భంలోకి ప్రవేశించి ఎదుగుతున్నావు నిజానికి ఏ వికారములు పొందవలసినటువంటి అవసరం లేని పరమాత్మవి మాందరి కోసమని దేవకీ గర్భంలో పెరిగి పెద్దవాడి అవుతున్నావు అజాయమానో బహుధా విజాయితే వేదం పుట్టుకలేని వాడివి ఇన్ని మాటలు పుడుతున్నావు ఇది మా అందరి కోసం నువ్వు చేస్తున్న గొప్ప లీల ఇంతటి పరమాద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి పరమాత్మవి తొందరగా నువ్వు ఒక రూపంతో బయటికి వచ్చి రాక్షస సంహారం చేసి లోకముల ఎందు ధర్మాన్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నామని వినతి చేసి దేవ ందరూ కూడా గర్భంలోంచి బయటికి వచ్చి దేవకీ దేవిని స్థుతి చేసి వెళ్ళి